ఏంటయ్యా, మీ హెడ్ ఏమన్నా కుస్తీ పోటీలకు వెళ్తున్నాడా? కాదు, టార్చర్ చేయడానికి. ఎవరును? నిన్నే. అదే కదా, నన్న. ఇది అన్యాయం, అక్రమం. ఒక నిర్దోషిని పట్టుకుని టార్చర్ చేస్తారా? నువ్వు దోషివో నిర్దోషివో నేను తెలుస్తానరా. పాపని ఎడని ఎక్కడ దాచావు? నాకు తెలియదు. ఇప్పుడు తెలుస్తుందిరా. నేనంతా బయటికి వెళ్ళండి. నా కళ్ళ ముందే అంత పెద్ద ఆయన్ని కిడ్నాప్ చేసావంటే నీది మామూలు బుర్ర కాదు. ఎక్కడ ఎక్కడ మీ ఇంట్లోనే. అది తెలుసు. ఆ తర్వాత అదే తెలియదు. నా గురించి కూడా నీకు తెలియదు. చెప్పు, నిజం చెప్పు. ఎవడ్రా తుమ్మింది? నేనే బాబా. ఇంతకీ నువ్వెవడ్రా? ద గ్రేట్ పిల్ల పిల్లతో తెలుసా బాబా? వాడెవడు? నేనే బాబా. ఇంతకీ ఏంటంటావు? ఇది పోలీస్ స్టేషన్ ఏనా బాబా? కాదు, మున్సిపాలిటీ. మున్సిపాలిటీయా? అయితే తమరు ఎద్ద బాబా. పుణ్యప్ప, హెడ్ను పట్టుకొని ఎంతంటావురా? నీ ఎవరే? ఓన్లీ టార్చర్ లోపల ఉంది కాబట్టి బతికిపోతున్నారా? రైట్, ఇన్ని మెడలు పెట్టి బయటికి అంటాన్రా. వీడి సంగతి తర్వాత చెప్తాను. హలో, యువర్ అటెన్షన్ ప్లీజ్. మీరు పోలీసు వాళ్ళేనా బాబా? కాదురా, గుర్ఖాని. గుర్ఖానా? అయితే రాత్రి మీరు గస్తీ తిరుగుతున్నప్పుడు నా మిస్సెస్ అనకు కనిపించిందా బాబా? కనపడలేదు, కానీ ఇప్పుడు కనపడేలా చేస్తాను. టాలెంట్ చూపిస్తున్నావా? నీ దగ్గర నుంచి నిజం ఎలా రాబట్టాలో నాకు తెలుసు. చెప్పు, వాణ్ణి ఎక్కడ దాసావో చెప్పు. చెప్పు. ఎస్ఐ గారు. ఎవడ్రా ఎస్ఐ? ప్రస్తుతానికి నేనే ఎస్ఐని. నోరు మూసుకుని టార్చర్ చేయించుకో. నోరు మూసుకుని చేయించుకోవడానికి ఇదేమన్నా వంటికి మసాజా? చెప్తే వినిపించుకోవే. మీ ఎస్ఐ అప్పారావు గారు? అవునరా, మా ఎస్ఐ అప్పారావు గారే. అయితే ఏంటంట, వాడికి బుర్ర మీద జుట్టే కాదు, లోపల గుజ్జు కూడా లేదు. వేస్ట్ ఫెల్లో. చెప్పు, బాబు నీడి గారిని ఎక్కడ దాసావో చెప్పు. లాటి పట్టుకుంది. తిరిగి చూడరా, తెలుస్తుంది. ఏరా, నాలుగు రోజులు సెలవు పెట్టి వెళ్ళేసరికి నీ ఇష్టం వచ్చినట్టు రిచ్చిపోతారా? ముందు నిన్ను టార్చర్ చేస్తారా? సర్వదు సర్వదు సార్. అప్పారావుతో ఆటలు ఆడకు, అడ్రస్ లేకుండా పోతాం. వీడు సార్, వీడు బాబినీడి గారిని కిడ్నాప్ చేసిన కిడ్నాపర్ సార్. రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాడు. సరే, నువ్వు వెళ్ళి చొక్కా వేసుకో, ఈ సంగతి నేను చూస్తాను. మిట్ట మధ్యాహ్నం చెంపట్టుకుని బయలుదేరారు. అటు పక్క ఏదైనా వెసులుబాటుగా ఉంటుంది. అంతే మరి, ఎవరికైనా అదే డౌట్ వస్తుంది. అంతేలేరా, సలహాలు నువ్వును ఈ చెంబులోంచి చెయ్యొచ్చే మార్గం చెప్పరా? రెండు మార్గాలు. ఏంటో చెప్పు. మొదటిది, చెయ్యి ఇంతవరకు కసక్కుమని కక్కడమే. అది కాదు. రెండో చెప్పు. కర్ణుడు కవచకుండలాలతో పుట్టినట్టు మీరు చెంబుతో పుట్టారని సర్దిపోవడమే. అందరూ చెంబిని పెట్టరు, చెంబిని పెట్టరు అని పిలుస్తారా? బాగుంది, చాలా బాగుంది. చెంబుతో కొట్టడా? చెంబులో చెయ్యెందుకు పెట్టావు చెప్పు. చెంబులో చెయ్యెందుకు పెట్టావు? కమాన్. చెబుతాను సార్. చెప్పా. మీరంతా సీరియస్ గా అదే ప్రశ్న అడిగితే ఏం చెప్పమంటారు సార్? చెప్పు. చెంబులోంచి చేయరాక బాధపడుతున్నాను సార్. సార్ చెప్పు. వన్ టూ త్రీ అని చెప్పేస్తాను సార్. చెప్పాయి. వన్ టూ త్రీ సార్. నాతో పెట్టుకోకరా రే. చెంబులో చెయ్యెందుకు పెట్టావు చెప్పిస్తారా? రాజు ఆ ఎర్రపిల్లతో షికారు కెళ్ళిన జీపు. ఇదేంటిది? ఎడమకాలు దురద పుడుతుంది. దురదకి విరుగుడు గోకుడే. గోకు నా సమరంగా గోకు. ఫోను. హలో 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 హలో. నువ్వా? నా గొంతులో ఊపిరిగా ఫోన్ మాట్లాడుకో. నువ్వేటి? అమ్మో నా షూ, నా షూ, నా షూ, నా షూ, నా షూ, నా షూ. అరే చూసా. ఎక్స్క్యూజ్ మీ, ఒక లెఫ్ట్ షూ ఇస్తారా?
ఒక్క షూ ఎవరా, రెండు షూలు కావాలని చెప్పేస్తా. హలో 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 ఏంటే నీ గొడవ, ఒక షూ ఎవరా, రెండు షూలు కావాలని చెప్పేస్తా. హలో హలో నాకు రెండు షూలు వద్దు, ఒక్క షూయే కావాలి. ఒక్క షూ ఎవరయ్యా, కావాలని చెప్పి రెండు షూలు ఇస్తా. హలో హలో నాకు రెండు షూలు వద్దయ్యా, ఒక్క షూయే కావాలి. ఒక్క షూ ఎవరయ్యా, కావాలంటే చెప్పు రెండు షూలు ఇస్తాం. మిమ్మల్ని కాదంటే హలో హలో నాకు రెండు షూలు వద్దు సార్, ఒక్క షూయే కావాలి. ఒరే నీ అప్ప, ఒక్క షూ ఎవర్రా, రెండు షూలు కావాలని చెప్పిస్తావు. హలో హలో ఒరే నీ అప్ప, నాకు రెండు షూలు వద్దురా, ఒక్క షూ అయితేనే కావాలరా. ఒరే ఎవర్రా, ఇనిపా ఇంకెట్టేట్రా బాబా. అయ్య బాబా కాదంటే హలో హలో మళ్ళీ వచ్చావేట్రా పెట్టాను, వెళ్ళిపోరా బాబు, వెళ్ళిపో. అయ్యో రైట్ షూ నా లెఫ్ట్ షూ పోయింది, జంటలేని ఒంటరి బతుకు నీకెందుకే, వెళ్ళిపో నా దగ్గర నుంచి శాశ్వతంగా. పట్టుకోండిరా పారిపో. అమ్మయ్యా అబ్బా, నా లెఫ్ట్ పిచ్చి దాదా, నువ్వు పోయావనుకొని నా రైట్ షూ కూడా విసిరేశాను, అది కాస్త పోలీసుల బడ్డీలో పడి వెళ్ళిపోయింది. ఇక నిన్ను నేనేం చేసుకుంటాను, నన్ను నువ్వేం చేసుకుంటావు. అయిపోయింది, మన రుణం పోలీసు వాళ్లతోనే తీరిపోయింది, ఇంకెందుకే నువ్వు శాశ్వతంగా నా దగ్గర నుంచి వెళ్ళిపోవే. ఫ్రెండ్స్ దగ్గరికే చేరింది. ఎవరికి ఎవరు సొంతము, ఎంతవరకి బంధము. నా రైట్ షూ, అయ్యో ఎంత పని జరిగిపోయింది, నువ్వు పోయావనుకొని నా లెఫ్ట్ షూను కూడా విసిరేశాను. అయినా ఏం పర్వాలేదు, నిన్ను నీ జంట దగ్గరికి చేరుస్తాను, మీ ఇద్దరిని శాశ్వతంగా కలుపుతానమ్మా. నువ్వు బాధపడకు, బాధపడకు నా పుచ్చిముండా. ఎక్కడ ఎటు ఇటు నమస్కారం సార్, ఆ షూ నాది. ఏంటే ఈ షూ నీదా? ఏంకనయ్యో నేను వేసుకున్న షూ కూడా నీదన్నావు కాదా? ఆ సంగతి నాకు తెలియదు, కానీ ఈ షూ మాత్రం నాదే సార్. ఒరే దాని సాయంగా పక్కనట్టుగానే దీన్ని ఎప్పుడు నొక్కేశారు? నొక్కడం ఏమిటి సార్, దీని జంటే అదన్నమాట. ఓహో, ఇందాక వచ్చినప్పుడు దాని జంట దీన్ని నొక్కేసి ఇప్పుడు దీని జంట కోసం వచ్చామన్నమాట? కాదు సార్, దీని జంటే అది, నా షూస్ కోసం నేను వచ్చాను. అయ్యి అమ్మా ఇల్లు నీదండవంటా, ఒరే ఇది చెప్పించుకుంటారా? కొడితే కొట్టారు కానీ చెప్పులతో మాత్రం కొట్టద్దు సార్, నా షూలతో నన్ను కొట్టండి. అయ్యి బాబాయ్ మళ్ళీ నీ షూ అంటావేట్రా? అబ్బో అలా చంపేస్తావా? ఏయ్ పరా, అయ్యి బాబాయ్ మళ్ళీ నీ షూ అంటావేంటి? ఎంత దెబ్బ కొట్టావురా. చల్లగా సమ్మగా ఉందిరా. అంతేలేండి, బాబు కొడుకులు విడిపోయారు కదా, మీకు సమ్మగానే ఉంటది. అన్ సీజన్ లో పుట్టిన వాళ్ళం కదా, ఆఫ్ సీజన్ లో అంచదు. నాకేంట్రా కమ్మడి సీజన్ లో పుట్టినండి, సరిగానే ఒక కమ్మడి కజ్జప్రా. అనగనగనగనగనగా ఒక ఊళ్ళో ఇద్దరు ప్రాణ స్నేహితులు ఉన్నారండి, వాళ్ళిద్దరు జాయింట్ గా రత్నాల వ్యాపారం చేసేవాళ్ళండి. ఒకరోజు వాళ్ళిద్దరు పట్టణానికి బయలుదేరారండి. ఇదేదో నా కథలాగా ఉందంటే, సెంటర్ లో చేంజ్ అవుతుందండి. ఇలా వాళ్ళిద్దరు కలిసి అడవిలో పోతుండగా 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 సడన్ గా ఒకడు కాలు సరి గోతులు పడిపోయాడండి. అరే పాపం కాలు ఇరిగిపోయిందండి, ఒక్కడు కూడా ముందుకెళ్ళిపోతున్నాడండి. అప్పుడు ఆ రెండో వాడు కాలు ఇరిగిన దగ్గర ఉన్న రత్నాన్ని కాజేసి పారిపోయాడండి. ఆ తర్వాత ఆ పారిపోతున్న దొంగలు పట్టుకుని పీక పిసికి చంపేసి ఆడి దగ్గర ఉన్న రత్నాలు తీసుకుని వాళ్ళు పారిపోయారండి. అంటే కాళ్ళు ఎరగొట్టించుకుంది చక్రపాణి, పీక తీసుకు చంపించుకుంది నేను.
ఇయ్యే కదా రెండు పాత్రలు అంతేకాదండి మరి. కానీ మీరు భలే సురుకండి, ఇట్టే పట్టేస్తారు. నువ్వు మాత్రం కథలు ఎంత అందంగా అల్లుతావో. థ్యాంక్స్ అట్టవాలి నాన్న.